ప్రతి ఒక్కరు మార్నింగ్ ఇందాక ఆయన చెప్పినట్టండి జనరల్ గా 9 సంవత్సరాలు అయింది అంటే 8 సంవత్సరాలు అయింది నాకు ఫోన్ కాల్స్ వచ్చి బ్యాటరీ అయిపోయింది ఇవాల అంటే అంటే అప్పుడు అర్థం చేసుకోండి అంటే నేను అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండేవాడిని సినిమా హిట్ అయితే ఫోన్లు వస్తాయి లేకపోతే రావు అని సో చాలా ఆనందంగా అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అంటే మార్నింగ్ ప్రెస్ వారు అండి ప్రెస్ వారు షో అయిపోయిన తర్వాత ప్రసాద్ ఐమాక్స్లో అందరూ పర్సనల్గా ఫోన్ చేసి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ దగ్గర నుంచి ఎంత డిఫరెంట్గా ఉంటుందండి అంటే నాకు కూడా చిన్న టెన్షన్ ఉందండి కామెడీ ఇమేజ్ ఉంది కదా దాన్ని ఎక్కడన్నా బ్యారియర్ అంటే దడ్డు వస్తుందా ఇలాంటి సీరియస్ సినిమా చేసినప్పుడు బట్ అసలు యాక్టర్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు అందరూ అంటే అందరూ బాగా చేశారు అంటున్నారు సో డెఫినెట్గా ఇంకా ఎలాంటి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ని సెలెక్ట్ చేసుకుంటూ కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలు చేస్తాను అండ్ నాతో అంటే నా పక్కన పెట్టేద్దాం ఎందుకు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందా నా గురించి శ్రీచరణ్ గారు అండి అంటే బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడేది శ్రీచరణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అబ్బురవి గారు మాటల గురించి బ్రహ్మకళ్ళు గారు ఆర్ట్ డైరెక్షన్ గురించి అండ్ సిద్ధ్ ఫోటోగ్రఫీ గురించి సో వీళ్ళందరికీ అంటే ఇట్స్ ఇది విజయ్ మీద ప్రేమతో చేశారా లేకపోతే ప్రాజెక్ట్ మీద ప్రేమతో చేశారా తెలియదు కానండి ఒక మంచి అందరు కలిసి ఒక మంచి అవుట్పుట్ చేశారు సో అందరు కష్టపడి చేశారు ఈ సినిమా హిట్ అవ్వాలని ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి పనిచేసిన ఆర్టిస్ట్ కాడి నుంచి ప్రతి ఒక్క లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్ కోరుకున్నానండి అండ్ ముఖ్యంగా అంటే నాకు నీ పర్సనల్గా చాలా అంటే అందరు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందాక దేవి గారు చెప్పారండి నరేష్ గిట్టు పడాలి ఇట్టు పడాలని ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటున్నారంటే నాకు కూడా చెప్పారండి చాలామంది ప్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు మీడియా వాళ్ళు అనుకున్నారు సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ అందరూ అన్న మీకు ఒక హిట్టు పడాలన్నా అన్న ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలన్నా అని నాకంటే అంటే నా పూజలు కంటే వాళ్ళందరూ పూజలు ఫలించినాయి సో మేము నా కోసం ప్రే చేసి నాకు సక్సెస్ రావాలనుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరుని థ్యాంక్ యూ చెప్పుకున్నాను అండ్ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేసి మీరు కూడా ప్రెస్ వారు అండ్ సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే టెలివిజన్ ఎనీ కైండ్ ఆఫ్ మీడియా ఆల్ కైండ్ ఆఫ్ మీడియాలో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇంకా మంచి రీచ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అండ్ త్వరలోనే ఇంకా ఒక 2-3 అంటే నాకు ఎన్ని అనౌన్స్ చేయకూడదు 1-2 డేస్లోనే సక్సెస్ మీట్ అవ్వబోతుంది సో మళ్ళీ కలుద్దాం అందరితోటి అందరిని మళ్ళీ కలుద్దాం అండ్ అంటే వెరీ ఫంబుల్ అయిపోతుంది ఫస్ట్ టైం నేను నా లైఫ్లో అంటే ఒక వర్డ్స్ జనరల్ ఫాస్ట్గా మాట్లాడేస్తుంటాను ఫిక్స్ అయిపోతుంటుంది బట్ ఈసారి ఏంటో కదలలేదు బండి